हाय फ्रेंड्स, वेलकम टू मनी इंटरव्यू। वीडियो कच्चे लाइक शेयर सब्सक्राइब चाहिए। सब्सक्राइब तरह बेल अकाउंट प्रेस फर्दर नोटिफिकेशन वस्ताई। वीडियो मैं काकरकाय फ्राई एला तैयार चेसुकोनो नेर्चुकुंदाम। दीनिकि कावाल्सिनवि पसुपु, करिवेपाकु, पचिमिर्चि चीरकलु, उल्लिपाय मुक्कलु, वेल्लुल्लि रेखलु, पोपु दिनुसुलु, एंडु मिर्ची, रुचिकि सरिपडा उप्पु, चिन्न चिन्न मुक्कल किंद कट चेसुकुन्न काकरकायलु। ముందుగా మనం కాకరకాయ ముక్కల్ని నీట్గా వాష్ చేసుకోవాలి। ఏ విధంగా అంటే ఒక గిన్నెలో కాకరకాయ ముక్కలు తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసి బాగా స్క్వీజ్ చేసుకుని తర్వాత రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి। పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు, వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పుతో కడుక్కున్నాం కదా కాకరకాయ ముక్కలు, అవి యాడ్ చేసుకోవాలి। నీళ్ళు లేకుండా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత పచ్చిమిర్చి చీరకలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి। తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం। ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గించుకోవాలి। తర్వాత మూత తీసి కలుపుకుని సగం వరకు ఫ్రై అవ్వాలి కాకరకాయని। అప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు ముందుగానే మాడిపోతాయి, అందుకని సగం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుంటాము। బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి, బాగా ఫ్రై చేసుకోవాలి। ఇంకొకసారి మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాం। తర్వాత మూత తీసేసి సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది। ఇది సాంబార్లోకి, రసంలోకి, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది। పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।